కిష్కారెడ్డి జిల్లా గుర్రంగూడలో మహిళపై దాడి కేసులో నిందితుడు రాహుల్ గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ దగ్గర అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి గొడ్డలి, సెల్ ఫోన్తో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 1న రాహుల్ గౌడ్ విమల అనే మహిళపై గొడ్డలితో దాడి చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మీ అందరికీ తెలుసు, ఇది ఫస్ట్ రోజు, 1 ఫిబ్రవరి 6:45 PM మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీ గుర్రంగూడలో ఒక ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి మహిళపై ఇతను గొడ్డలతో వచ్చి దాడి చేయడం సీసీ ఫుటేజ్ ద్వారా కూడా మనకు విజువల్స్ వచ్చినాయి. అది కూడా మీరు అంతా చూస్తున్నారు. దానికి సంబంధించి మనము అతన్ని ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను చెరుకు రాహుల్ గౌడ్ అతను 25 ఇయర్స్. అతన్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ రోజు అతను 6:45 PM స్కూటీ మీద ఒక గొడ్డలు తీసుకుని వచ్చి చంపాలనే ఉద్దేశంతో ల్యాండ్గా ఇంటికి వచ్చి ఆమె ఇంట్లో ఉన్న ఆమెను గొడ్డలతో అటాక్ చేశాడు. లక్కీలీ ఆమె సర్వైవ్ అయింది. ఆమె యొక్క హ్యాండ్, రైట్ హ్యాండ్ కానీ ఇక్కడ బాగా సివియర్ ఇంజురీస్ అయినాయి. ఆమె హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అతని మీద పీడీ యాక్ట్ మరియు రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్పెషల్ కోర్టులో ఇతని మీద ట్రయల్ చేయడానికి సిపి గారు ప్లాన్ చేస్తున్నారు.